దళితుల దరి చేరేదన్నడు రైతు బంధుకు సంబరాల శోభ దళిత బంధుకు బంధుకుమాసీకటి ఒంటే ఒంటే పదవులకు నక్క ఆశ పడ్డటేనా మూడు నెలలు గడిచినా ముంగట పడలే వట్టాలెక పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్ ఎన్నికల జిమ్మికేనా ఇది మూడెకరాల కథేనా ఉత్తమ్ ముచ్చట్లు ఉద్య హామీల జాబితాలోకి దళిత బంధు ఇగ వీలైతే ఏడపిల్లా కోసుకోవాలి ఎడ్ల బండ్లు కట్టాలి ఊరిని సుడిబెట్టాలి డప్పులు ధరలతోని రైతు బంధును జాకీలతోని లేపాలి మీడియాల కవరేజ్ మిస్ కాకుండా చూడాలి వారం రోజులు బట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు బంధు రాజకీయ విన్యాసాలు ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన నా భూతో నా భవిష్యత్ పథకం ఇది అంటూ కరోనా నిబంధనలు కాల కింద వేసి తొక్కి తిరిగేలా సెలవిచ్చిన సారు దళిత బంధు స్కీము కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇండ్లకు వాడిన హోమ్ సిమెంట్ తోనే సమాజ్ చేసే అవకాశాలు మెండుగు ఉన్నాయి మొత్తమే ఇయ్యలేదా పథకం అంటే ఇగో కొత్త ప్రాజెక్టు లాంచ్ అయినప్పుడు షాప్ షాంపిల్స్ ను కొన్ని మార్కెట్లో ఫ్రీగా పంచే ఆనవాయితీ మీ అందరికీ తెలిసిందే సేమ్ దళిత బంధు వచ్చేస్తుందని ఆశలు రేకెత్తించేందుకు కొద్ది మందికి మాత్రమే దళిత బిల్లాన్ని అంటించాడు దళిత బంధు బిల్లాన్ని అంటించాడు అది కూడా గులాబీ వర్ణితులకు మాత్రమే అనే కాను మీద ఆడాడు ఆడాడ అడపాడపా నడుస్తున్నది ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ ఇంతే వేగంతో చేరని అంటే యుగాంతం వరకు అందరి దళితుల కళ్ళలో ఆనందం చూడవచ్చు మనం వరకు యుగాంతం వరకు ఇది దళిత బంధు స్కీమ్ ఈ దళిత బంధు స్కీమ్ ను మర్చిపోవడానికి జీవో డ్రామాలు వరి డ్రామాలు ఇవన్నీ తెరమిది దెస్టు వారం రోజులు బట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు బంధు రాజకీయ విన్యాసానికి ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన నా నా భవిష్యత్ పథకం ఇది అంటూ కరోనా నిబంధనలు కాల కింద వేసి తొక్కి ఇరిగేలా సెలవిచ్చిన సారు దళిత బంధు స్కీమ్ను కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లో ఇండ్లకు వాడిన హోమ్ సిమెంట్ తోనే సమాజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తం ఏదా పథకం అంటే ఇగో కొత్త ప్రాజెక్టు లాంచ్ అయినప్పుడు షాప్ షాంపిల్స్ ను కొన్ని మార్కెట్లో ఫ్రీగా పంచే ఆనవాయితీ మీ అందరికీ తెలిసిందే సేమ్ దళిత బంధు వచ్చేస్తుందని ఆశలు రేకెత్తించేందుకు కొద్ది మందికి మాత్రమే దళిత బిల్లాన్ని అంటించాడు దళిత బంధు బిల్లాన్ని అంటించాడు అది కూడా గులాబీ వర్ణితులకు మాత్రమే అనే కానూన్ మీద ఆడాడు ఆడాడు దడప నడుస్తున్నది ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ ఇంతే వేగంతో చేరని అంటే యుగాంతం వరకు అందరి దళితుల కళ్ళలో ఆనందం చూడవచ్చు మనం వరకు యుగాంతం వరకు ఇది దళిత బంధు స్కీమ్ ఈ దళిత బంధు స్కీమును మర్చిపోవడానికి జీవో డ్రామాలు వరి డ్రామాలు ఇవన్నీ తెరమిది తెస్టు